ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మీకోసం ఎస్బీఐ రివార్డ్స్ గురించి తెలియచేసుకుందాం. ఏంటంటే ఎస్బీఐ అకౌంట్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఐ డెబిట్ కార్డుని ఉపయోగిస్తుంటారు. మనం చేసే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో మనము ఈ రివార్డ్ పాయింట్స్ అనేటివి పొందవచ్చును. అవి ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్లో వెళ్ళకపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లో వెళ్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనము మొదటగా గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. అందులో ఎస్బీఐ రివార్డ్స్ అని టైప్ చేయండి. మొదటగా వచ్చే యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసము లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ రెండు ఉన్నాయి కదా, దాంట్లో రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకొని మీ దగ్గర ఉన్న ఎస్బీఐ డెబిట్ కార్డ్ నంబర్ని లేకపోతే ఎన్టీఓఆర్ కస్టమర్ ఐడి అని రెండును కూడా ఎంటర్ చేసి మనము లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో మనకు మర్చెంట్కి సంబంధించి రీఛార్జ్, ఫ్లైట్, గిఫ్ట్స్ కార్డ్స్, మూవీస్ తర్వాత ఇవన్నీ కూడా మనము కేటగిరీస్లో మనం చూడొచ్చును. అలాగే మనం దీంట్లో గిఫ్ట్స్కి సంబంధించిన హోము, కిచెన్స్, జ్యువెలరీస్ ఇలాంటివి రకరకాలైన షాపింగ్ సంబంధించి మనము ఈ పాయింట్స్ ద్వారా మనము బుక్ చేసుకోవచ్చు. అలాగే మూవీ టికెట్స్ కానీ ఈ పాయింట్స్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ కానీ మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర చూస్తే 85 పాయింట్స్ ఉన్నాయి. అలాగే మీరు ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు పాయింట్స్ ద్వారా వస్తాయి. నా దాంట్లో 85 పాయింట్స్ ఉన్నాయి, అంటే 21 రూపీస్ నా అకౌంట్లో ఉన్నాయన్నమాట. దీన్ని మనము రీఛార్జ్ కానీ షాపింగ్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. చూడండి, నే ఎర్న్ చేసిన మనీ 44 పాయింట్స్, 0 పాయింట్స్, చేసిన ట్రాన్సాక్షన్ బట్టి మనకు పాయింట్స్ అనేటివి వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎస్బీఐకి సంబంధించిన జినైన్ యాప్ అండి. దీంట్లో కంపల్సరీగా మనము మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనము లాస్ట్గా ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తాము, నేను ఎక్కువగా దీని నుంచి రీఛార్జ్ అనేది చేసుకుంటూ జరుగుతుంది. 40 పాయింట్స్ వస్తే చాలు, మనము 10 రూపీస్ వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాయింట్స్ అనేటివి ఎక్స్పీర్ కూడా అయిపోతూ ఉంటాయి. మనము వెంటనే మనం రీఛార్జ్ చేసుకోవడం కానీ మరియు షాపింగ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. అన్నిటికి సంబంధించిన హోమ్ అండ్ కిచెన్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, చూడండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ ప్రైస్ ఎన్ని పాయింట్స్ కావాలి ఆ ఐటెం మనం పర్చేస్ చేయడానికి అనేది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మనము మన అకౌంట్లో ఉన్న పాయింట్స్ని బట్టి మనము కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.